హలో బ్రదర్, ఎవరండి అతను? చైర్మన్ గారు ఎవరు? నాకైతే ఐడియా లేదు. నా పేరు బండ్లపాటి సాంబశివరావు. ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నాను, పొదు డిపోలో పనిచేస్తున్నాను. బిఎస్ఎస్ రావు 6/28/60. నా పేరు బి సాంబశివరావు. బిఎస్ఎస్ రావు 6/28/60 నా స్టాఫ్ నెంబరు. విలీనం చేశాను, విలీనం జరుగుతుంది, విలీనం జరిగింది అని చెప్పి అంటున్నాడు. మాకు కార్మికులకి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఎస్సీ మాలకొరని, నా వల్ల నీ వల్ల అనేది కానీ వాళ్ళు ఎవరు చెబుతున్నారు. ఎన్ఎంఏ, నేను ఎన్ఎంఏ అభ్యర్థిని, ఎన్ఎంఏ క్యాండిడేట్ని. 43% వేరేషన్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇచ్చారు. స్వతహాగా నేను జగన్ పార్టీకి అభిమానిని, జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని. విడిగా కూడా ఇన్ని జరిగినా కూడా, ఏం జరిగినా కూడా, ఏదేమైనాను ఇవాళ ఎన్జిఓస్తో వాళ్ళతో టై అప్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి జరిగినా కూడా ఇంకోటి కాదు కాదు, కానీ వాళ్ళందరం టై అప్ అయ్యాం. అందరం కూడా బ్రతుకు తెరుగు కోసమే, ఉద్యోగస్తుల కోసమే. ఇవాళ సమ్మె చేయకూడదు అనడానికి అతను ఎవరు, చైర్మన్ ఎవరు, ఈ చైర్మన్ ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఈ ఎందుకు చదువుతున్నాడు చైర్మన్, పిఆర్సీ జరిగిందా జరగలేదా, లేదా 19% వేరియేషన్ మనకేమైనా ఏర్పాటు చేశారా లేదా. సమ్మెకి పోదాం అనుకుంటున్నాం, సమ్మెకి పోవాలి, ఘనంగా వెళ్ళాలి. అది ఎన్ఎంఏ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమ్మెకి ఘనంగా వెళ్ళాలి, అందరం వెళ్ళాలి. అందరం ఉద్యోగుల మీద బతుకు బాధల కోసంగా ఉన్నాం కదా, అందరం జీతభత్యాల కోసం కదా పోరాడుతుంది అందరం. ఏదైనా ఒకసారి ఆలోచించండి. ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో ఉంది కనుక ఈ ఆర్టీసీకి చైర్మన్ అవసరం లేదు. లేకపోయినా ఆర్టీసీ నడుస్తుంది కాబట్టి మీరు మీ పదవిని వదులుకొని ఆర్టీసీ సంక్షోభం నుంచి కొంతమేరకు విముక్తి కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరోనా టైము లాక్డౌన్లో కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ డ్యూటీలు కూడా చేశారు. మరి టీచర్లు కానీ ఇంకొంతమంది ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా ఏ పనులు చేయకుండానే జీతాలు తీసుకున్నారు. అయినా కూడా ఆర్టీసీ వాళ్ళు బాధపడలేదు, వాళ్ళతో పాటు మనం కూడా చేస్తారు, సపోర్ట్ చేస్తారు. పైపెచ్చు మనం దేంట్లో కూర్చోబెట్టారో కూడా ఇప్పటి వరకు జీవో అనేది ఏమి లేదు. అది ఎవరు కూడా నాయకులు కూడా ఎవరు ఇప్పటి వరకు అడిగినట్టు కూడా లేదు. అది కూడా ఆలోచించండి, మనకు వచ్చే జీతాలు చాలా తక్కువ, వాళ్ళకు వచ్చే జీతాలు చాలా ఎక్కువ. దాన్ని దీన్ని కంపేర్సి పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఇంకా అదేవిధంగా చాలా ఉన్నాయి, సిటిఎంలు, సిఎంఏలు, డిప్యూటీ సిటిఎంలు, ఇలా చూసుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. వాళ్ళకు వచ్చే జీతాలు, వాళ్ళకు వచ్చే ఇన్సెంట్లు ఏ కండక్టర్కి, డ్రైవర్కి, మెకానికులకి రావు. అది కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆలోచించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆర్టీసీ నడిచేదానికి ఆర్ఎం ఎందుకు, ఈడీ ఎందుకు, టీఏ2 కా నుంచి ఎంతమంది ఊరికే జీతాలు తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. సీఎం మేడం గారు ఏం చేస్తున్నారు, డిఎం గారు ఏం చేస్తున్నారు? ఒక డీజీటీ ఒక డిపోకు ఉంటే ఇప్పుడు 4 డిపోలు కలిపి ఒక డీజీటీ పెట్టారు. అదేవిధంగా 4 డిపోలకు 3 డిపోలకు ఒక డిఎంను పెడితే సరిపోతుంది కదా. టీఏ2లు, సిఏలు, డిఎంలు, ఏఎంఎఫ్లు, ఎంఎఫ్లు ఇంతమంది ఎందుకండి? వాళ్ళు లేకపోతే బండ్లు నడవా? ఒకసారి దీన్ని కూడా ఆలోచించండి దయచేసి.